వీళ్ళందరినీ ఇక్కడే ఉరిపియండి. ఈ ఘోర మరణాల వల్ల మిగతా వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఆవేళ సైనిక శిబిరంలో చూశానే బలదేవ్, ఆయనకు రహస్యంగా ఇచ్చిరా, జాగ్రత్త. సరే అమ్మా. ఏది ఎవరు ఈ బలదేవ్, ఏంపియా ఉపాయం? మీ దయ సంపాదనకు తప్ప నాకు వేరే ఉపాయాలు ఏమున్నాయి? ఈ సైనిక వీరులు ఉగ్రసేను గాను గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళ మనసు మార్చి ఈ మంత్రి గారిని మహారాజా చేయవద్దు. బలదేవంటే సైనికాధికారి. నిజంగా నువ్వు? లేదు, నన్ను నమ్మొద్దులేండి. నా మీద నీకెప్పుడు అనుమానమే. నాకు ఈ పనే వద్దు. లేదు లేదు. ఒరే, ఈ ఉత్తరం వెంటనే తీసుకువచ్చేర్చు. మీనా, నువ్వు నేను ఒకే పని చేస్తున్నాం. ఇప్పుడు నేనెందుకు వచ్చానో తెలుసా? నా మీద నమ్మకం లేక? కానే కాదు, నా కలలు నిజం చేసుకునే చివర పని. ఉపదళపతి నందివర్మ ఒక్కడే బాకీ. ఆయన కూడా చంపడానికేనా? కాదు, వాణ్ణి చమత్కారం చేసి మనసు మార్చాలి. దానికి ఏం బహుమానం ఇస్తారు? ఇక మణిపురి రాణివే నువ్వు. కొద్ది రోజుల్లోనే వార్త పంపుతానని మీనాదేవికి తెలియచేయి. ముఖాలు మన ప్రతికి ఉన్నట్టే. కళ ఇలా వచ్చిందా? కాదు, కళ గన్న మొగ చూడు. మన కల్పకం రమ్మని మనసుతో కబురు చేసింది. నిజంగానా? అవును, నేను ఇప్పుడు అక్కడికే పోపోతున్నా. అయ్యో, నువ్వు పోవద్దు. ఏమిటే అపశకునం ప్రతిదానికి అడ్డం. ఇదిగో నీ చెప్పేది విను. నిన్ను ఎప్పుడు ఎముడి దగ్గరికి పంపుతావా అని మంత్రి సిపాయిలు కాచుకున్నారు. సావిత్రల్లే నువ్వు ఉంటే ఈ సత్యవంతుణ్ణి ఎవ్వడు తాకలేడు. అయ్యా, నన్ను ఒక వెదరగంట లెక్కగట పులి పొంచి ఉండటం, బిల్లు వంగటం, పొటేలు వెనక్కు పోవటం ఎందుకు? ఎదురిని పైసలు చెయ్యడానికి. తెలిసిందా? తెలిసింది. నువ్వు పొంచి ఉంటాను వద్దు, వంగను వద్దు. ఊరికే ఇంత అంత తిని ఇల్లు కనిపెట్టుకుంటే చాలు. నన్ను వాటి పిండిపోతానుకున్నావా? పరాక్రమంలో పేరు పొందిన దేశమే మన దేశం. రాణానికి భయపడరాదు. యుద్ధానికి వస్తావా? రా. లేదా రాజుకొస్తావా? రా. ఇట్లా విరోధుల్ని రా రా అని బొట్టు కాతిక పెట్టి పిలవాలే. అందుకు స్వంతం ఉంటాడు, ఓర్పు ఉంటాడు, సత్యం ఉంటాడు. మరీ మీరిపోతే కంసరదు దానలోకి మంటపుటేందుకు సురబడినట్లు కుట్టుకు పోవాల్సిందే. ఓయ్ అబ్బో, ఎవరు? అవును అవును, నేనే. పోసి పోవే. నాకున్నది ఒకగాను ఒకడవే మొగడు. ఒకవేళ నువ్వు చేస్తే నేనేం చేయను? కుంటలు బాదుకుని ఏడు. ఇదిగో చూడు, లేనిపోని ఆపదలు చిక్కుకుని నా తాడు దించుకు. అందుకేగా నీ తాలి పొట్టుకు తాడు ఇనింతో చేయించాను. రాణి, నీకు చాలా శ్రమం. చచ్చిపోయే నన్ను కన్ను ఆర్పకుండా కష్టపడి కాపాడావు. నీవు చేసిన ఉపకారానికి వందనాలేం వద్దులేండి. నీ ప్రేమ ఉంటే చాలు, ఎప్పుడు మిమ్మల్ని ఎడబాయకుండా ఉండాలి. దళపతి విడుదలైన తరువాత అరక్షణం కూడా విడిచి ఉండను నిన్ను అమ్మను. అప్పుడు ఒకటే ఆనందంగా ఉంటుంది నాకు. వైరాగ్యం, నీకోసమే ఏడ్చుస్తున్నా. నువ్వు చచ్చిపోయినావని వినేప్పటికీ నేను చట్టామని తయారైనా తరువాత చూడు.